లార్డ్స్ వేదిక జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నిన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా తరఫున ఒక కొత్త ప్లేయర్ డెబ్యూ చేశాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మొట్టమొదటి వైట్ ప్లేయర్ అంటూ అందరినీ నవ్వించాడు. అయితే ఎవరు ఆ ప్లేయర్? ఎందుకు గ్రౌండ్ లోకి వచ్చాడు? సో ఆ ప్లేయర్ పేరు డానియల్ జార్విస్. అతని జెర్సీ నెంబర్ 69. నిన్న లంచ్ బ్రేక్ ముగిసేసరికి ఇంగ్లాండ్ టీం చాలా బలంగా ఉంది. దీంతో బ్రిటిష్ కు చెందిన జార్వో అనే వ్యక్తి మన టీమిండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్ లోకి వచ్చాడు. లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా బౌలింగ్ చేయడానికి వస్తుంటే వాళ్లతో పాటు గ్రౌండ్ లోకి వచ్చి మన వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఏమాత్రం బెదిరిపోలేదు. తన జెర్సీపై ఉన్న ఇండియా ఎంబ్లెమ్ ను చూపిస్తూ, నేను ఇండియన్ ప్లేయర్ ను, మా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చా అంటూ రచ్చరచ్చ చేశాడు. ఇక ఇది చూసిన మన టీమిండియా ఆటగాళ్ళు అయితే నవ్వు నాపుకోలేకపోయారు. సిరాజ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. అయితే నిన్ననే టెస్ట్ డెబ్యూ చేసిన జార్వోను చివరికి సెక్యూరిటీ వాళ్ళు రిటైర్మెంట్ టికెట్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో జార్వో ఒకే రోజు తన డెబ్యూతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించిన ఆటగాడిగా నిలిచాడు. నిజంగా ఈ ఘటన చాలా ఫన్నీగా ఉంది. అయితే జార్వో గ్రౌండ్ లోకి వెళ్లే ముందు తను ఎందుకు గ్రౌండ్ లోకి వెళ్తున్నానో ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రకారం తను ఏం చెప్పాడంటే, హాయ్, నా పేరు డానియల్ జార్విస్. నేను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్నా. నేను ఈ రోజు టెస్ట్ క్రికెట్ లో ఇండియా తరపున ఇంగ్లాండ్ పై నా డెబ్యూ చేయబోతున్నా. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి ఇండియా కొంచెం వీక్ గా ఉంది. సో నేను ఇప్పుడు గ్రౌండ్ లోకి వెళ్లి ఇండియాకు నా వంతు సపోర్ట్ ఇస్తా, అలాగే మేము ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తామని ఆశిస్తున్నా అంటూ బౌండరీ లైన్ దాటి దర్జాగా గ్రౌండ్ లోకి వెళ్లాడు. కానీ బ్యాడ్ లక్ కొద్దీ అతను టెస్ట్ డెబ్యూ చేసిన కొన్ని నిమిషాల్లోనే రిటైర్మెంట్ కూడా ప్రకటించాల్సి వచ్చింది. సో గైస్, ఈ జార్విస్ మాట్లాడిన వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.